हाय फ्रेंड्स, वेलकम टू मॉडल आइडियाज राजेंद्र बोल यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो नेना नवोदय स्कूल्स आरव तरगति की अडमिशन स्टार्ट इंत वीडियो इंदो आरव तरगति की संबंधी क्वेश्चन पेपर पेड़ना नैन रेल इन जगह क्वेश्चन पेपर ओल्ड पेपर प्रीवियस पेपर ने अड्ड पिल की प्राक्टिस चला उपयोगपड़ी प्लस क्वेश्चन पेपर एट्ला उंटुंदनेद अवगाहन रावडानिकी तल्लिदंड्रुलु गनुक ई वीडियो चूस्ते मी पिल्लल कूडा चूंचि मीरु मार्कुलु चेसुकोवच्चु। ओकेना, नेनु प्रति आंसर की कूडा चेप्पे प्रयत्नं चेस्ता एंडिंग लो। काबट्टि मीरु ओक क्वेश्चन पेपर ओक बुक् पट्टुकोनि मी पिल्ललतो प्राक्टिस चेयिंचंडि। इप्पटिके नवोदयलो सीट रावालंटे मन पिल्लगाल ए स्कूल्लो चदवालि, ఎలా చదవాలి, సిలబస్ ఏంటి, వీటిపైన వీడియోలు చేశాను చాలా ఉన్నాయి చూడండి। ఈ వీడియోలో మాత్రం క్వశ్చన్ పేపర్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేస్తున్నాను। ముందుగా సిలబస్ చూద్దాం క్వశ్చన్ పేపర్ చెప్పే ముందు। సో మనకి నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మూడు రకాలుగా, అంటే ఈ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఎప్పుడే కానీ ఐదో తరగతి చదివే పిల్లలు రాస్తారండి, ఎందుకంటే ఇది 6th క్లాస్ కాబట్టి ఓన్లీ 5th స్టూడెంట్స్ కెన్ రైట్ దిస్ ఎగ్జామ్। అండ్ దేర్ ఆర్ ద 3 సబ్ టాపిక్స్ ఆర్ దేర్, వాట్ ఇస్ దట్ హియర్, మెంటల్ ఎబిలిటీ టెస్ట్, నెక్స్ట్ ఆర్థమెటిక్ టెస్ట్ అండ్ లాంగ్వేజ్ టెస్ట్ అని మూడు ఉంటాయి। మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనే దీంట్లో 40 ప్రశ్నలు ఉంటాయి। ఓకేనా, ప్రతి ప్రశ్నకి 1.25 మార్క్స్ ఉంటాయి, అంటే 40 క్వశ్చన్లకి 50 మార్కులు ఉంటాయి। ఈ టైం వచ్చేసి మనకి 1 అవర్ టైం ఉంటుంది। నెక్స్ట్ ఆర్థమెటిక్ టెస్ట్, హియర్ దర్ ఆర్ 20 క్వశ్చన్స్, నెక్స్ట్ 25 మార్క్స్ వస్తాయి, ఇక్కడ కూడా 1.25 మార్క్స్ వస్తాయి ప్రతి క్వశ్చన్కి, దీంట్లో మనకి 1/2 అవర్లో పూర్తి చేయాలి। నెక్స్ట్ లాంగ్వేజ్ టెస్ట్, ఇక్కడ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ తీసుకుంటే ఇందులో 25 మార్క్స్, 30 మినిట్స్లో పూర్తి చేయాలి। ఇది మనకున్న సిలబస్, అంటే మోస్ట్లీ వి నీడ్ టు ఫోకస్ ఆన్ మెంటల్ ఎబిలిటీ, ఆర్థమెటిక్ టెస్ట్, లాంగ్వేజ్ టెస్ట్, ఇవి మూడింటిని డెప్త్గా చదవాలి। మరి దీని నుండి క్వశ్చన్స్ ఎట్లవుతాయో ఒకసారి చూద్దాం। ఓకే, సో వీడియో లేట్ అయినా పర్లేదు, ఓపికగా ఉన్న వాళ్ళు మాత్రమే చూడండి, ఓపిక లేని వాళ్ళు చూడకండి। ఓకేనా, ఎందుకంటే ఇలాంటి స్కూళ్ళల్లో సీట్ వస్తే 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు కంప్లీట్గా పిల్లలకి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళిపోవచ్చు। కాబట్టి అలాంటి ఓపిక ఉన్న వల్ల చూడండి, ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇట్లా వస్తుందండి చిన్న పిల్లలు కాబట్టి। మీరు ఓఎంఆర్ షీట్ పైన ఎగ్జామ్ రాయాలన్నా మీకు ఓఎంఆర్ షీట్ కూడా నేను చూపిస్తాను, ఓఎంఆర్ షీట్ ఎట్లా ఉంటుందో, రైట్? ఓకే మై డియర్స్, ఇప్పుడు చూడండి ఓఎంఆర్ షీట్ అయితే ఇది గురుకుల, అది నేను మీకు చూపించిన ఏదైనా ఒకటే, కానీ సిలబస్ వేరుగా ఉంటుంది। ఓకేనా, రైట్? ఇప్పుడు మనము ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వశ్చన్ అన్నమాట, దీన్ని చదవాలి। చదివిన తర్వాత దీని కరెక్ట్ ఆన్సర్ ఏబిసిడి అని ఉంది కదా, ఈ ఏబిసిడి అనేది మనము ఇక్కడ ఈ క్వశ్చన్ పేపర్లో రాయరు, ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 కదా, 1 ఏది కరెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ సి కరెక్ట్ అనుకుందాం। ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చేసి ఇందులో 1కి సి కాబట్టి దీన్ని పెన్సిల్తో ఇలా రౌండ్ అప్ చేయాలి। ఓకేనా, మళ్ళీ సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7th క్వశ్చన్కి వచ్చాం, ఈ 7th క్వశ్చన్కి ఏది కరెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ డి కరెక్ట్ అనుకుందాం। ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి 7th క్వశ్చన్లో డి అనే దగ్గరకు వచ్చి దీన్ని ఇలా బబ్లింగ్ చేయాలి, దీన్ని మొత్తం కనపడకుండా దిద్దేసేయాలి, టిగ్లీ పెట్టినట్టుగా రౌండ్ అప్ చేయాలి। అయితే ఇది కొన్ని సందర్భాల్లో పెన్తో ఉంటుంది, కొన్ని సందర్భాల్లో పెన్సిల్తో ఉంటుంది, ఇది ఓఎంఆర్ షీట్. ఓకేనా, ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్లో మనం ఏమి రాయడానికి వీల్లేదు, ఏమి రాయొద్దు అన్నమాట, ఓన్లీ ఓఎంఆర్ షీట్లో మాత్రమే మన ఆన్సర్స్ రాయాలి। ఇప్పుడు దీన్ని కంప్యూటర్ దీన్ని స్కాన్ చేసేసి మీకు ఎన్ని మార్కులు వచ్చినాయో చెప్తుంది। మళ్ళీ ఓఎంఆర్ షీట్ ఆన్సర్ చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇట్లా ఇంటూ మార్కులు పెట్టడము, లేదా హాఫ్గా కరెక్షన్ చేయడాలు, లేకపోతే ఒకటే దానికి రెండు సార్లు ఇట్లా చేయడాలు, ఇవి చేయొద్దు। ఓకేనా, గుర్తుపెట్టుకోవాలన్నా మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు చెప్తున్నాను। నౌ కమ్ టు ద పాయింట్, అసలు విషయానికి వచ్చేద్దాం। ఇక్కడ ఏం చేయాలంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ రాయాలి, తప్పు లేకుండా పెన్నుతో క్లియర్గా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ రాసేయాలి। ఓకేనా, రైట్? ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చింది సార్, ఇక్కడ ఆర్ అని ఎందుకు వచ్చింది సార్, అంటే పీక్యూఆర్ఎస్ అని 4 రకాల క్వశ్చన్ పేపర్లు ఉంటాయి। అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు క్వశ్చన్ నెంబర్ 1 ఉందనుకోండి, సో ఇప్పుడు దీనికి ఇది ఆన్సర్ కరెక్ట్ అని మనం అనుకున్నాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ అయితే మీ వెనుకున్నోళ్ళకు ఈ క్వశ్చన్ ఉండదు, అంటే ఇప్పుడు నీకు ముందు నీ క్వశ్చన్ పేపర్ దేంతో స్టార్ట్ అయింది, మ్యాథమెటిక్స్తో స్టార్ట్ అయింది, మీ ఫ్రెండ్ వాళ్ళని వెనుక ముందు ఉన్నోళ్ళు, నీ వెనుక పక్కకు ఉన్నోళ్ళు వాళ్ళకి ఇట్లా ఉండదు, క్వశ్చన్ పేపర్ డిఫరెంట్గా ఉంటుంది, అంటే క్వశ్చన్స్ ఇవే కానీ వేరువేరుగా ఉంటాయి। అంటే ఇక్కడ ఆర్ అనే వాళ్ళకు ఉన్న క్వశ్చన్ పేపర్, అంటే నీ ముందు కూర్చున్న వాళ్ళకి నీ వెనుక కూర్చున్న వాళ్ళకి నీలాగా క్వశ్చన్స్ ఉండవు। ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు థర్డ్ క్వశ్చన్, ఇప్పుడు 4th క్వశ్చన్ ఏ అని ఆన్సర్ పెట్టారు అనుకుందాం, నువ్వు కూడా ఏ అని పెడితే తప్పు అవుతుంది, ఎందుకంటే వాళ్ళకున్న క్వశ్చన్ వేరు, నీకున్న క్వశ్చన్ వేరు, కాబట్టి ఇది క్వశ్చన్ పేపర్ కోడ్, నీ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ క్లియర్ రాసినావా, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ పేరు ఇక్కడ కుదిరించి నీట్గా రాయాలి, కొట్టువేతలు ఉండద్దు। నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ మీరు ఇక్కడ మీ సంతకం చేయాలి, మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఎట్లా సిగ్నేచర్ చేస్తారో అట్లా చేయాలి। ఓకేనా, రైట్? ఇప్పుడు
ఓవరాల్గా ఇక్కడ సీల్ అని ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ మీరు కూర్చున్న తర్వాత మీకు క్లాస్ రూమ్లో ఇది మీకు ఇస్తారండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ సీల్ ఉంటుంది కదా, ఈ పేపర్లో సందులో ఒక పెన్ను పెట్టి మెల్లగా ఇట్లా చించితే ఈ సీల్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం క్వశ్చన్ పేపర్ లోపలికి వెళ్ళచ్చు. ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం చూడాలి. మనకి ఎప్పుడు కానీ రెస్పాన్స్ మనం ఇట్లా పర్ఫెక్ట్గా బబ్లింగ్ అనేది చేయాలి. ఓకేనా? రైట్. మనకి ఏమేమి సిలబస్ అనుకుంటాం బయట, మనం మెంటల్ ఎబిలిటీ టెస్ట్, ఆర్థమెటిక్ టెస్ట్, లాంగ్వేజ్ టెస్ట్, ఇవి మూడు మనకి ఉన్నాయి కదా. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ నుండి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? 40 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కొక్క దానికి ఎన్ని ఎన్ని మార్క్స్ ఉంటాయి? 1.5 మార్క్స్ ఉంటాయి. టోటల్గా ఎన్ని అవుతాయి? 50 మార్క్స్. ఆర్థమెటిక్లో కూడా 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? ఈ 20 క్వశ్చన్లో ఒక్కొక్క దానికి 1.25 అండ్ మనకు మార్క్స్ వస్తాయి 25. అంటే ఓవరాల్గా మనకి 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ 100 మార్క్స్ ఉంటాయి. అర్థమైంది కదా? రైట్. అయితే మనకు రఫ్ వర్క్ చేసుకోవడానికి ఎండింగ్లో చివరి పేజీలు రఫ్ ఇస్తారు, అక్కడ మనం రఫ్ చేసుకోవచ్చు. రైట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకి సెక్షన్ 1లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే ఇక్కడ ఫస్ట్ మనకు వచ్చింది కదా, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనేది మనకి ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ మనం చూడాలి. దీన్ని చూస్తే ఇక్కడ ముందు క్వశ్చన్ డెప్త్ చదవాలి. డైరెక్షన్ క్వశ్చన్ 1 to 4, ఇక్కడ 1 నుండి 4 ఉన్నటువంటి ఈ క్వశ్చన్లలో వాట్ ఇస్ హ్యాపెన్, ఏబిసి ఉన్నాయి, గివెన్ ఈచ్ ఆఫ్ ద క్వశ్చన్ ఆఫ్ దీస్ ఫిగర్స్, 3 ఫిగర్స్ ఆర్ సిమిలర్, ఓకేనా, ఇన్ సమ్ వే, అండ్ 1 ఫిగర్ ఈజ్ డిఫరెంట్. ఇవి బాగా పరిశీలించి చూస్తే 3 ఒక తీరు ఉన్నాయి, 1 డిఫరెంట్ ఉంది, దాన్ని గుర్తుపట్టు అంటారు. ఇప్పుడు నేను మీకు ఇక్కడ దీని ఆన్సర్ వేసే ప్రయత్నం చేసి చెప్తాను. చూడండి, ఇదో చూడండి, ఇప్పుడు ఇది ఒక స్క్వేర్ ఉంది కదా. రైట్. స్క్వేర్లో ఒక స్ట్రెయిట్ లైన్ ఇలా లైన్ ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఇలా దీనికి ఇలా ఒక అడ్డంగా ఇంకొక లైన్ ఉంది కదా. ఓకే, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది కదా ఇక్కడ ఇది ఒక లైన్. రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదొక స్క్వేరు, ఇదొక స్క్వేరు, 2 స్క్వేర్లు, దీంట్లో ఒక స్ట్రెయిట్ లైన్, మళ్ళీ దీనికి అడ్డంగా వచ్చింది. అంటే ఈ ఇంటర్సెక్ట్ అయినటువంటిది అడ్డంగా ఉండేది స్ట్రెయిట్ లైన్కి ఉంది. దీంట్లో చూడండి, ఈ స్క్వేర్కి ఏమీ లేదు, ఈ స్క్వేర్కి ఇక్కడ ఉన్నది, అంటే దీనికి స్క్వేర్కి వచ్చేసింది. ఓకే, దీనికి ఇక్కడ వచ్చేసింది, దీనికి 2వ స్క్వేర్కి వచ్చింది, అంటే ఇక్కడ స్క్వేర్కి వచ్చింది, ఇక్కడ కూడా స్క్వేర్కి వచ్చింది. నెక్స్ట్ డీలో వచ్చి చూసినట్టయితే మనకి ఇక్కడ కూడా దేనికి వచ్చింది, స్క్వేర్కి వచ్చింది. అంటే మన క్వశ్చన్ ఏమన్నా డిఫరెంట్గా ఉన్నదని గుర్తుపడుతున్నాం. అంటే ఇది స్క్వేర్కే ఉన్నది, ఇది స్క్వేర్కే ఉన్నది, ఇది స్క్వేర్కి ఉన్నది, ఇది మాత్రం స్ట్రెయిట్ లైన్కి ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆడ్ డిఫరెంట్ ఏంటిది, ఇక్కడ 1 డిఫరెంట్, కాబట్టి మన ఆన్సర్ 1. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఓఎంఆర్ షీట్ మనకి ఇస్తారు కాబట్టి ఓఎంఆర్ షీట్ ఓపెన్ చేసేసి ఓఎంఆర్ షీట్లో క్వశ్చన్ నెంబర్ 1 అని ఇక్కడికి వచ్చేసి దీని ఇట్లా బబ్లింగ్ చేసేయాలి. ఓకేనా? రైట్. నౌ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సేమ్ డిఫరెంట్ది గుర్తుపెట్టుకున్నాడు. చూడండి, KIT ఇలాంటివి మనం గుర్తుపెట్టేటప్పుడు ముందు బాక్స్ తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటివి స్పెల్లింగ్ చూసుకోవాలి. స్పెల్లింగ్లు చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ఏంటంటే KIT. కే అనేది ఏంటిది, కాన్సనెంట్. ఐ అనేది ఏంటిది, వవెల్. టీ అనేది ఏంటిది, ఇది కూడా కాన్సనెంటే. ఇవి 3 కూడాను క్యాపిటల్ లెటర్లో ఉన్నాయి. KIT అంటే 1 కాన్సనెంట్, 1 వవెల్, 1 అనదర్ కాన్సనెంట్. ఇక్కడికి వస్తే చూడండి, కిట్ అనే దాన్ని టిక్ చేశాడు. రైట్. ఓకే, అంటే ఇదే కానీ అటు ఇటు తిరిగి ఉన్నది. ఓకే, చూద్దాం. నెక్స్ట్ ITK అని ఉంది. ఓకే, నెక్స్ట్ ICC అని ఉంది. ఇక్కడ డిఫరెంట్ ఏది, డి. ఎందుకు ఇది డిఫరెంట్ అంటే ఇక్కడ చూడండి, KIT ఇవే 3 ఇక్కడ ఉన్నాయి, తిరిగి తిరిగి ఉండొచ్చు, బట్ ఇవే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా తిరిగి తిరిగి ఉండొచ్చు, ఇది ఉంది. కానీ మనకు 1, 2, 3లో సి లేదు, దీంట్లో సి వచ్చేసింది, ప్లస్ దీంట్లో టీ మిస్ అయింది, అంటే డిఫరెంట్ ఇదే కాబట్టి డి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, సెకండ్ 1కి వచ్చేసేసి ఇక్కడ డీని ఇలా అనేసేస్తే వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ కమ్ టు దట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ మనం 3 చూద్దాం. ఇక్కడ చూడండి, జస్ట్ ఇట్లో ఉండి ఇట్లా వచ్చి ఇట్లా ఉంది కదా, ఎల్లాకారంలో ఉంది కదా మనకి ఇక్కడ. రైట్. లంబాకోణం అంటారు. సో ఇక్కడ చూస్తే మనకి ఈ చిన్న సర్కిల్ లాగా ఇక్కడ కనబడుతుంది మనకి. ఓకేనా? ఈ ఇక్కడ పెట్టేశాడు, దీనికి ఇక్కడ పెట్టేశాడు, దీనికి ఇక్కడ పెట్టేశాడు, దీనికి మాత్రం ఈ యొక్క ట్రయాంగిల్కి చివరిలో పెట్టేశాడు. ప్లస్ ఇది ఒక చిన్న స్క్వేర్ లాగా ఉంటే ఇదేమో ఇట్లోని ఇట్లా తిరిగా చేసి ఒక హాఫ్ మూన్ లాగా ఉంది, హాఫ్ సర్కిల్ లాగా ఉంది. కాబట్టి డిఫరెంట్ ఏంటిది, బి. ఇప్పుడు మనం ఏం చేయాలి, సో ఇక్కడికి వచ్చేసేసి బీని ఇట్లా పెట్టేసేయాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ 4th 1, ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్ మనకున్నది, నెక్స్ట్ సర్కిల్ 1, సర్కిల్ 2, సర్కిల్ 2కి ఇట్లా ఒక యారో మార్క్ ఉన్నది. యారో మార్క్ ఎక్కడ పుట్టింది, సర్కిల్ లోపల ఉన్నటువంటి దానికి పుట్టి బయటకు వచ్చేసింది. రైట్. మరి ఇక్కడ లోపల దానికి పుట్టి బయటకు వచ్చేసింది,
ఇక్కడ లోపల దాని పుట్టి బయటకు వచ్చేసింది, ఇక్కడ బయట పుట్టి లోపలికి పోయింది. సో హియర్ ద డిఫరెన్స్ ఇస్ ఫోర్త్ వన్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ ఫోర్త్కి వచ్చేసి ఇక్కడ డీని ఇలా ఇలా అనర్స్ చేయాలి. ఓకేనా? రైట్. సో కొంచెం వరకు ఈజీ అని కానీ మ్యాథమెటిక్స్ మాత్రం కొంచెం ఇబ్బంది ఉంది, జనరల్ ఇంటెలిజెన్స్ ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్కి వచ్చేస్తే ఇప్పుడు మళ్ళీ క్వశ్చన్ నెంబర్ 4 వరకు అయిపోయినాయి కదా, క్వశ్చన్ నెంబర్ 5 నుండి ఇప్పుడు మనం చూద్దాం. 5 to 8 ఇక్కడ కూడా మనకి ఏమన్నాడు చూడాలి. ఏమన్నాడు ఇక్కడ అంటే, ఇన్ ద క్వశ్చన్ నెంబర్స్ ఓకేనా 5 to 8 ఏ క్వశ్చన్ ఫిగర్ ఈజ్ గివెన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చేసాడు ఒకటి, ముందుకు ఇక్కడ ఇచ్చేసాడు ఓకేనా, అండ్ 4 ఆన్సర్స్ మార్క్డ్ ఏబిసిడి రైట్ సైడ్ ఇచ్చాడు. సెలెక్ట్ ద ఆన్సర్ ఫిగర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ యాజ్ ద క్వశ్చన్ ఫిగర్ డార్కెన్. అంటే దీనిలాగా ఉండేటువంటి యాసిడ్గా ఇలాగే ఉండదాన్ని ఇక్కడ గుర్తుపట్టుకున్నాడు. ఓకేనా? ఈ నాలెడ్జ్లో ఏదో గుర్తుపట్టుకున్నాడు. దీన్ని ఇలాగే గుర్తుపెట్టేటప్పుడు మనం చిన్న ముందు చూసుకోండి, సర్కిల్స్ ఉన్నాయి, మళ్ళీ దీంట్లో వచ్చేసి 1, 2, 3, 4 లైన్స్ ఉన్నాయి. కలర్ ఎట్లా వేయబడింది చూడండి, ఫస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇమీడియట్గా. ఈ యాంగిల్లో డార్క్, నెక్స్ట్ ఇవి రెండు వైట్, మళ్ళీ ఇక్కడ డార్క్, ఇవి రెండు వైట్, ఇక్కడ ఓవరాల్గా ఈ వైపు రెండు వైట్లు ఉండి ఈ రెండింటి మధ్యలో డార్క్ ఉంది. ఇట్లాంటిది ఇక్కడ ఎక్కడ ఉంటుందో చూసుకోవాలి. ఇది కరెక్ట్ అవుతుందా? ఇది కాదు. ఎందుకంటే ఇది ఇక్కడ వైట్ ఉందా, ఎగ్జాక్ట్లీ ఇది ఇక్కడ తిరిగి ఉంది, కొంచెం ఇట్లా రౌండ్గా తిరిగి ఉన్నది. దీనికి దీనికి లేదు. ఇప్పుడు ఇవ్వండి, ఇక్కడ కంటిన్యూగా 1, 2, 3 మూడు వైట్ వచ్చాయి. దీనికి మూడు వైట్ ఎక్కడున్నా లేవు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇది ఆన్సర్ కావడానికి ఛాన్స్ ఉందా? ఇది ఇది సేమ్ ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ సేమ్ ఉన్నాయి, ఇవి రెండు ఉన్నాయి, ఇవి రెండు ఇక్కడ డార్క్, ఇక్కడ రెండు, ఇది కరెక్ట్ ఆన్సర్గా ఉన్నది. కానీ మనం తొందరపడద్దు, ఎందుకంటే మిగతా రెండు ఉన్నాయి కాబట్టి వీటిని కూడా చూడాలి. ఇది రాగానే టక్కర్ ఆన్సర్ గుర్తుపట్టగానే చేయద్దు. ఇది దీనికి మూడు వన్ సైడ్ ఉన్నాయి, దీనికి లేవు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ కూడా దీనికి మూడు ఒకేసారి వైట్ ఉన్నాయి కాబట్టి ఇది కాదు, అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, కాబట్టి ఆన్సర్ ఇది, కాబట్టి బి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 5th వచ్చేసి బీని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, సేమ్ ఇలాగే. ఇప్పుడు చూడండి, ఒక సర్కిల్, సో మధ్యలో ఇట్లా వచ్చేసి రెండు స్ట్రెయిట్ లైన్స్ వేసారు, మళ్ళీ ఇట్లా 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 వచ్చి డయాగ్నల్గా ఇంకొకటి ఉన్నది వచ్చింది కదా. ఈ డయాగ్నల్ ప్లేస్లోనే మళ్ళీ మనకి ఇక్కడ రెండు చిన్న సర్కిల్స్ ఇచ్చాడు, ఇక్కడ రెండు చిన్న లైన్స్ ఇచ్చాడు. సేమ్ ఇట్లాగే ఎక్కడ ఉంది చూడాలి. ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, ఇది కరెక్ట్ అవుతుందా? ఎందుకంటే పైకి సర్కిల్స్ ఇచ్చి కిందికి లైన్స్ ఇచ్చాడు, దీంట్లో ఇటు సైడ్ ఇచ్చాడు కాబట్టి కరెక్ట్ కాదు. ఇది పైకి లైన్స్ ఇట్లుండి ఇవి రెండు ఇటే ఉన్నాయి, ఓకే ఇది కరెక్టే ఉంది. కానీ ఇంకా రెండు కూడా చూడాలి, ఇది డిఫరెంట్ ఉంది, ఇది డిఫరెంట్ ఉంది, కాబట్టి ఆన్సర్ బి కరెక్ట్. ఇక్కడ ఇక్కడ చూద్దాం, ఇది జస్ట్ ప్లస్ ఆకారంలో ఉంది కదా, యారో మార్క్స్ పర్ఫెక్ట్ ఇక్కడ 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 ఉన్నాయి. రైట్. దీనిలాగా ఉన్నది ఇది మళ్ళీ చూడాలి, ఇది కరెక్ట్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే దీనికి 4 లైన్స్ కూడాను బాణం గుచ్చుకునేలాగా ఉన్నది, కానీ ఇక్కడ బాణం వేసేలాగా ఉన్నది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇది కరెక్ట్ ఆన్సర్ కావచ్చు, ఇది చూస్తే ఇవి కాదు, కాబట్టి సి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ దీన్ని చూడాలి, దీనిలాగే మనకి ఇక్కడ ఉన్నది ఏది. సో ఇక్కడ దీన్ని మనం కొంచెం ఆలోచిస్తే అయిపోతుంది. పైన ఫస్ట్ ఇక్కడ 1, 2, 3, 4 ఇక్కడ చూసుకుంటే ఈ పైన ఈ యొక్క ప్లేస్లో మనకు ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ ఎక్కడ ఉందో చూడాలి. దీంట్లో ఉంది, దీంట్లో ఉంది, దీంట్లో లేదు, దీంట్లో లేదు, కాబట్టి ఇవి రెండు ఆన్సర్ కాదు. ఒకటే సి కాదు, డి కాదు, దీంట్లో దీంట్లో ఉంది, రెండు లేదని ఒకటి అవుతుంది. ఇప్పుడు దీన్ని చూసినాం కదా, ఇమీడియట్గా ఇటు ఇటు చూసుకోవాలి. ఈ వైపు చూస్తే ఈ వైపు ఇది సేమ్ ఉంది, ఇది కూడా సేమ్ ఉంది. రైట్. మధ్యలో మిడిల్లో చూసుకోండి, మిడిల్లో చూసుకుంటే ఇట్లా పెద్దగా వచ్చేసింది. అంటే ఇది ఒక ఆ స్టార్ పొజిషన్ ఇక్కడ లేదు మనకి, కానీ దీంట్లో స్టార్ పొజిషన్ ఉన్నది. ఓకేనా? దీంట్లో అడిషనల్గా ఇట్లో ఇట్లో ఇట్లా తిరిగి వచ్చేసినాయి, దీంట్లో లేదు, కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇది బి కరెక్ట్ ఆన్సర్. అట్లా చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ చదవాలి మీద, మనకి 9 నుండి 12 వరకు ఏమి ఇచ్చాడు అనేది మనం చదివితే మనకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. సీ దట్. సో పార్ట్ ఆఫ్ ద విచ్ ఈజ్ మిస్ ఇక్కడ ఇన్ ద క్వశ్చన్ 9 to 12 దెర్ ఈజ్ ఏ క్వశ్చన్ ఫిగర్ అన్ ద లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఇచ్చాడు ఏ పార్ట్ ఆఫ్ ద విచ్ ఈజ్ మిస్సింగ్, అంటే దీనికి రావాల్సింది ఇంకా మిస్ అయి ఉంది, అంటే కొంతవరకు వేసాడు ఇంకా మిగతా పార్ట్ మిస్ అయి ఉంది. అబ్జర్వ్ ద ఫిగర్ ఏబిసిడిలో మనం తీసుకొని ఫైండ్ అవుట్ దట్ ఆన్సర్ ఫిగర్ వితౌట్ చేంజింగ్ ద డైరెక్షన్. దీన్ని ఎలాంటి చేంజ్ అనేది లేకుండా డైరెక్ట్ తీసుకొచ్చి ఇట్లా పెట్టాలి, పెడితే కరెక్ట్ సెట్ కావాలి, అంతే తప్ప దీన్ని రౌండ్ దిప్పి పెట్టాలి, ఇట్లా దిప్పి పెట్టాలని మనం చేయకూడదు అనమాట. రైట్. ఇప్పుడు ఒకసారి చూసుకోండి, ఒక సింగిల్ స్క్వేర్ తీసుకొని దీంట్లో స్ట్రైట్ లైన్ తీసుకున్న తర్వాత ఇట్లా వేసేసి ఇవి 6 మార్క్స్ ఇట్లా పెట్టాడు. సేమ్ దీనికి అది ఉంది, దీనికి ఉంది. ఇప్పుడు దీంట్లో కూడా రావాలి, ఎట్లా రావాలి మనకి ఇక్కడ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా వచ్చేసి ఒక లైన్ వచ్చేసి మరి ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసి మనకి ఇట్లా జస్ట్ లోపల వైపు ఉండాలి ఇవి.
మన క్వశ్చన్లో కరెక్ట్ చూసుకోవాలి. చూసుకుంటే ఇది ఇది సేమే ఉన్నది, కాకపోతే దీనికి దీనికి తేడా ఉన్నదా లేదని చూసుకోవాలి. ఓకేనా? తేడా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ ఆరు మార్కు ఇటు మొహం పెట్టింది, ఈ ఆరు అటు మొహం పెట్టింది, ఈ ఆరు మార్క్ ఇటు మొహం ఉంది, ఈ ఆరు మార్క్ ఇటు మొహం ఉంది. అంటే ఏవి కూడాను ఇవి నాలుగు డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్ చూపిస్తున్నాయి. మరి ఇక్కడ ఇది ఇటు, ఇది ఇటు ఉంది, ఇది ఇటు ఉంది, కానీ ఇది లేదు, ఇది ఒకటి మిస్ ఉంది. కాబట్టి దీన్ని మనం కరెక్ట్ చూసుకోవాలి. ఇక్కడికి వచ్చామా, ఇవి నాలుగు నాలుగు డిఫరెంట్ ఏరియాలు చూస్తున్నాయి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్, మరి ఇది ఇదిగో ఇది తప్పు ఉంది, ఇది తప్పు ఉంది, మరి ఇది ఇది తప్పు ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ దట్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ కమ్ టు ద పాయింట్. టెన్త్ క్వశ్చన్ ఇక్కడ కూడా చూద్దాం. మనకి ఇట్లా స్ట్రైట్ లైన్ వచ్చేసింది. స్ట్రైట్ లైన్ వచ్చేసి ఇది 1, 2, 3, 4 ఇట్లా హాఫ్ మూన్ వచ్చి లోపల డాట్స్ వచ్చినాయి. ఓకేనా? ఇక్కడ కూడా ఒక స్క్వేర్ ఉంది. మరి ఇక్కడ ఏం రావాలి? ముందు ఇక్కడ ఒక స్క్వేర్ రావాలి. ఇక్కడ నుండి ఇక్కడికి ఏం రావాలి? ఒక స్ట్రైట్ లైన్ రావాలి. తర్వాత ఇట్లా ఇట్లా చిన్నగా హాఫ్ మూన్లాగా వచ్చి ఈ లైన్ కింద డాట్స్ ఉండాలి. ఇది మనకు రావాలి. కాబట్టి ఇక్కడ ఏది పెడితే కరెక్ట్ అవుతుంది అనేది మనం చూడాలి. ఇది కరెక్ట్ అవుతుందా? కాదు. ఎందుకంటే లైన్ తర్వాత డాట్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ ఒక సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్కి ఈ డాట్స్కి దగ్గరగా కనబడుతున్నాయి. ఇక్కడ అట్లేదు, ఇక్కడ అట్లేదు, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కాదు. మరి ఇది కరెక్ట్ అవుతుందా? అంటే ఇక్కడ ఏమి ఇచ్చేసాడు, దీన్ని తీసుకొచ్చి ఇలాగే పెట్టినాం అనుకుందాం. పెడితే ఏమవుతుందంటే ఇవి లోపల వైపు వస్తాయి. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. మరి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందా? దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఈ యొక్క సర్కిల్ అనేది, ఈ బాక్స్ అనేది ఇక్కడ వస్తుంది. ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇది తీసుకొచ్చి పెట్టినాం అనుకోండి, పెట్టడం వల్ల లోపల వైపు డాట్స్ అవుతాయి. రైట్, లోపల వైపు డాట్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్ట్రైట్ లైన్, రైట్ స్ట్రైట్ లైన్, ఆ తర్వాత ఇది వస్తుంది, ఆ తర్వాత బాక్స్ వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఇస్ దట్ డి. ఇది చూసుకోవాలి మనం. ఓకేనా? రైట్. ఇప్పుడు దీన్ని మనం చాలా పరిశీలించి చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం కనబడుతుంది? వెరీ సింపుల్. ఈ అడ్డం లైన్ ఉంది కదా, ఇదిగో ఇట్లా ఇట్లా రెండు వచ్చేసాయి, ఇట్లా వచ్చేసి ఇట్లా వచ్చేసింది, అంతే కదా. మరి ఇక్కడ ఏం రావాలి? ఇగో ఇట్లా వచ్చేసి ఆ తర్వాత ఇట్లా రావాలి. అయితే ఈ మధ్యలో వచ్చేటివి ఏముండాలి? ఇక్కడ వచ్చేటివి అంటే కలర్ ఉండాలా, కలర్ ఉండదా, డాట్సా, డాట్స్ ఉండకూడదు చూసుకోవాలి. వెరీ సింపుల్ ఆన్సర్, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ వచ్చేసి ముందుగా ఇక్కడ నుండి ఇక్కడికి ఇట్లా వచ్చేసి ఇట్లా ఇట్లా వచ్చేసి ఉన్నాయి కదా, ఇది చాలా ఈజీ అని గుర్తుపట్టచ్చు మనం. ఇక్కడ రావాల్సింది ఏంటిది? ఏమైతే ఇక్కడ సెట్ అవుతుంది, ఈ యాంగిల్లోనే రావాలి మనకి. ఇది కరెక్ట్ సెట్ అవుతుంది, ఇది ఈ యాంగిల్ రాదు, ఇవి రెండు ఎట్లా కరెక్ట్ కావు. ఇది ఆన్సర్. ఓకేనా? మనకి ఎన్ని క్వశ్చన్స్ అయిపోయినాయి? 12 క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 13 క్వశ్చన్. 13 క్వశ్చన్ మనం చదివే ముందు ఇక్కడ ఏం జరిగిందో మీద పైన చూసుకోవాలి. ఏంటిది? 13 to 16 దెర్ ఆర్ 3 క్వశ్చన్ ఫిగర్స్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. ఓకేనా? ఇక్కడ 1, 2, 3 ఇచ్చేసాడు, ఫోర్త్ వన్ ఏంటిది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫోర్త్ వన్లో ఏమొస్తుంది అంటే ఇక్కడ ఈ మూడిట్లలో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ 4 దాంట్లో జరుగుతుంది అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక్క సర్కిల్ వచ్చింది. ఇక్కడ దగ్గర ఏం చేశాడు? ఈ సర్కిల్ కింద ఇంటు పెట్టుకున్నాడు. ఇక్కడికి వచ్చి ఏం చేశాడు అంటే ఈ ఇంటి కింద మళ్ళీ సర్కిల్ పెట్టినాడు. మరి ఇక్కడికి వస్తే ఏం కావాలి? ఈ సర్కిల్ కింద మళ్ళీ ఇంటు రావాలి, అంతే కదా. సర్కిల్ ఇంటూ సర్కిల్ ఇంటూ 0, మళ్ళీ సర్కిల్, మళ్ళీ రావాలి, మళ్ళీ ఇంటు రావాలి. అంటే మీద ఒక ఆర్డర్లో ఉండాలి. ఇప్పుడు ఇది కరెక్ట్ అవుతుందా? ఇక్కడ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అంటే చూడండి, 0 పైన 0 పైన 0 పైన ఉంది కాబట్టి ఇక్కడ 0 పైన ఉన్నాయి ఆన్సర్లు. మరి ఇది ఎక్స్ ఉంది, ఇది ఎక్స్ ఉంది, కాబట్టి ఇవి రెండు కూడా ఎక్స్ ఓ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి రెండు కూడా కరెక్ట్ కావు. మనకు ఓ పైన ఉండాలి కాబట్టి ఇది ఓ, ఇది ఓ, రెండు పైన ఉన్నాయి కాబట్టి ఇవి రెండింటిలో ఏదైనా ఒకటి కరెక్ట్ ఆన్సర్. ప్లస్ దీంట్లో ఏం రావాలి? ఇప్పుడు కిందికి కూడా మళ్ళీ పైన వేసి కింద ఎక్స్ రావాలి. కింద ఎక్స్ దీనికి ఉంది, దీనికి లేదు, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. లేదంటే ఇంకొక లాజిక్ ఇక్కడ ఉంది. ఫస్ట్ బాక్స్లో 1 వచ్చింది, సెకండ్ బాక్స్లో 2 వచ్చినాయి, థర్డ్ బాక్స్లో 3 వచ్చినాయి, ఫోర్త్ బాక్స్లో 4 రావాలి కదా. ఇక్కడ ఇవ్వండి 1, 2, 3, 4, 5 వచ్చినాయి. ఇది తప్పు, బట్ కరెక్ట్ ఆన్సర్ సి. అట్లా గుర్తుపట్టాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసినామా చూద్దాం. ఇలా వచ్చేసి ఇలా ఒక హాఫ్ మూన్ తీసుకుని మధ్యలో ఇది చేసాడు, ఆ తర్వాత ఇట్లా పెట్టేసేసి ఇది పెట్టేసేసాడు. ఓకే కదా, దీన్ని గుర్తుపట్టాలి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశాడు? దీన్ని తిరిగి వేసాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని తిరిగి వేసాడు. తిరిగి వేసినప్పుడు ఏమైంది అంటే ఓన్లీ ఈ బాక్స్ మాత్రమే తిరిగిందా, మిగతాయి తిరిగినాయా అంటే అన్నీ తిరిగినాయి. ఈ ఇక్కడ ఏవైతే ఉన్నాయో, ఈ ఎక్స్లు రెండు ఉన్నాయో, తిరిగిన తర్వాత 2 ఎక్స్లు అయిపోయినాయి. ఈ సర్కిల్ మాత్రం కింద ఓ ఇలాగే ఉండిపోయింది. ఓకేనా? దీన్ని మనం చూసుకుంటాం.
నెక్స్ట్ మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ తిప్పాడు, సేమ్ తిప్పాడు, దీనిలాగానే దీన్ని తిప్పేశాడు. తిప్పినప్పుడు అంటే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ తిప్పినప్పుడు రెండు అయినాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనాయి, మూడు అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, దీన్ని మళ్ళీ తిప్పాలి, మళ్ళీ తిప్పినప్పుడు ఇలా అవుతుంది, ఇలా అయినప్పుడు దీనికి ఎన్ని అయినప్పుడు నాలుగు రావాలి. అంటే దీనికి దగ్గరగా ఉండి ఇక్కడ నాలుగు వచ్చేది ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఈ ఇట్లా కనిపించి నాలుగు ఎక్స్లు ఎక్కడ ఉన్నాయో అది ముందు కొట్టి పెట్టాలి. మూడు ఎక్స్లు కరెక్ట్ కాదు, ఇది పైకి ఇది ఉంది కరెక్ట్ కాదు, నాలుగు ఇది ఓకే ఛాన్స్ ఉంది, ఇది కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ సి, కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ మనం చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది స్టార్ట్ అవుట్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇట్లా ఇట్లా తిరిగి వచ్చి ఇట్లా వచ్చేసి ఇటు వెళ్ళిపోయింది, చూడాకరంలో వెళ్ళిపోయింది. అక్కడ దీన్ని మళ్ళీ ఏం చేశాడు అంటే తిప్పేశాడు. ఎటు తిప్పేశాడు అంటే ఇట్లా తిప్పాడు, ఇట్లా 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 తిప్పడం వల్ల ఇది ఇటు వచ్చింది, కింది వైపు వచ్చింది, అప్పుడు ఇదేమవుతుంది పైకి వైపు వెళ్ళింది. అంటే ఇక్కడ రొటేషన్ ఎటు జరిగింది అంటే ఇట్లా లెఫ్ట్ నుండి రైట్ వైపుకి జరిగింది. ఓకేనా, ఇట్లోని ఇట్లా జరిగింది రొటేషన్, ఇట్లా 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 జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఇటు వచ్చిన తర్వాత ఎట్లా జరిగింది ఇది అంటే మళ్ళీ ఇంకొక రొటేషన్ జరిగింది. సో ఈ రొటేషన్ ఇట్లా జరిగినప్పుడు ఇది కిందకు వచ్చేసింది. దీన్ని మళ్ళీ రొటేషన్ చేస్తే ఏమవుతుంది, ఇది ఇటువైపు వస్తుంది, ఇది ఇటువైపు వస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ రొటేషన్ చేస్తే ఏమవుతుంది అంటే ఇది పైకి వస్తుంది. అంటే ఇట్లా ఇట్లా ఈ వైపు పైకి చూడాలి, ఇది పైకి చూసేది ఆన్సర్ అవుతుంది. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్టే, ఇది కరెక్టే, ఇది కాదు. కాబట్టి ఇవి రెండు ఉన్నాయి, మళ్ళీ ఈ రెండులో కరెక్ట్ ఆన్సర్ మనం చూడాలి. ఇట్లా పైకి ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇట్లొచ్చి ఇట్లెళ్ళి ఇట్లా వస్తుంది, అంటే ఇట్లా ఉండాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటొచ్చి ఇటొచ్చి ఇట్లా ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మనకి అంటే ఇదిగో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇది ఎందుకు కాదంటే దీనికి ఆరోస్ రెండు ఉన్నాయి చూడండి, ఇక్కడ ఆరో ఉన్నది, ఇక్కడ కూడా ఆరో ఉన్నది, కానీ దీనికి ఒకటి ఆరో. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇది అనమాట, చూడాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడికి వచ్చుద్దాం. సింపుల్గా మనకు ఒక ట్రయాంగిల్ ఉన్నది, ట్రయాంగిల్కి ఎదురుగా ఇటు దీనికి ఎదురుగా ఒక ఆరో ఉన్నది, ట్రయాంగిల్ కింద ఒక స్క్వేర్ ఉన్నది రెక్టాంగులర్, దీని తర్వాత ఒక చిన్న మనకు ఒక సర్కిల్ ఉంది. ఓకేనా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది మనం ఆలోచించాలి. ఏం జరిగింది అంటే దీన్ని ఇటు తిప్పేశాడు, ఇటు ఇటు తిప్పేశాడు. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇటువైపు మొహం చూపిస్తుందంటే అర్థం ఏంటిది, ఇక్కడ ఇట్లా తిరిగిందనమాట, వన్ సైడ్ తిరిగింది, తిరిగిన తర్వాత ఇది ఇటు వచ్చేసింది. రైట్, అయిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది, మళ్ళీ ఇది కింది వైపు వచ్చిందంటే మళ్ళొకసారి తిరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇటు తిప్పాలి, తిప్పినప్పుడు ఏం జరగాలంటే ఇదేమో ఆకా ఇటు పైకి చూడాలి, ఈ యొక్క ఏమంటారు ఈ కనిపించేటువంటి ట్రయాంగిల్ ఇటువైపు ఉండాలి, లెఫ్ట్ వైపు. ట్రయాంగిల్ లెఫ్ట్ వైపు ఉన్నాయి ఇలా ఆన్సర్లు. మరి ట్రయాంగిల్ లెఫ్ట్ వైపు ఏదైతే ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఈ మూడు ఆన్సర్లే, ఇది అసలే కాదు. ఈ మూడిట్లో మళ్ళీ కరెక్ట్ పెట్టుకోవాలి. ట్రయాంగిల్ ఇటు ఉన్నప్పుడు, ఓకేనా, ఇది ఇటు చూస్తున్నప్పుడు ఇది ఎక్కడ ఉంటుంది, ఇది ఇక్కడ ఉంటుంది. సో ఆరో ఇక్కడ ఉంటుంది, ఆరో ఇక్కడ ఉండి పైకి చూడాలి. కాబట్టి ఆరో అక్కడ ఉండి పైకి చూసేదేవి, ఇవి రెండు, ఇవి రెండు కరెక్ట్ ఆన్సర్లే, ఇది పోయింది. నెక్స్ట్ మరి ఆరో ఇక్కడ ఉన్నప్పుడు ఈ సర్కిల్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. ఓకేనా, ఈ సర్కిల్ ఇటువైపు ఉండాలి, సర్కిల్ ఇటువైపు రెండింటికి ఉంది, కాబట్టి ఇవి రెండు ఆన్సర్లే. మళ్ళీ సర్కిల్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రెక్టాంగిల్ ఎక్కడ ఉండాలి, ఈ కింది వైపు ఉండాలి. కింది వైపు ఎట్టు ఉండాలి, ఇట్లే అడ్డంగా ఉండాలా ఎట్లా ఉండాలని చూడాలి. ఇది ఎట్లా అవుతుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత నిలువైతుందా అడ్డమవుతుందా అనేది మనం చూడాలి. సో ఇక్కడ నుండి ఇటు వచ్చిన తర్వాత నిలువైతుంది, కాబట్టి ఆన్సర్ ఇది కరెక్ట్ ఆన్సర్, బి ఆన్సర్. ఇట్లా మనం ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 చూద్దాం. 17లో మనం చూసినట్టయితే ఇక్కడ ఏమన్నాడు, 720. సో దెర్ ఆర్ టూ సెట్స్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఫిగర్స్, ఇక్కడ మనకి ఇచ్చాడు 1, 2, 3, ఇక్కడ ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, సేమ్ ఇందాక ఉన్నట్టే. ద సెకండ్ సెట్ హ్యాస్ అన్ ఇంటర్రోగేషన్ మార్క్. సో అంటే మనకి ఇక్కడ ఇంటర్రోగేషన్ అంటే క్వశ్చన్ మార్క్ మనకు ఫస్ట్ దాంట్లో మనకు కనిపించింది. ఓకేనా, నెక్స్ట్ దేర్ ఎగ్జిస్ట్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫస్ట్ టూ క్వశ్చన్స్ ఫిగర్స్. ఓకేనా, సిమిలర్ రిలేషన్షిప్ షుడ్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద థర్డ్ అండ్ ద ఫోర్త్ క్వశ్చన్ ఫిగర్. రైట్, ఇప్పుడు మనం చూసినటువంటి దీనికి 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 ఇక్కడ రావాల్సింది ఏదని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ సింపుల్. ఇప్పుడు ఇది ఒక మామూలుగా మనం ఒక స్క్వేర్ అనుకుందాం అనుకోని, దీనికి ఏం తీసుకున్నాడు, రెండు డాట్స్ ఇటు తీసుకున్నాడు. మళ్ళీ రెండోసారికి వచ్చేసరికి అంటే ఈ డాట్స్ని రెండుగా ఇంకొక రెండుగా చేసుకొని ఇలా రెండు లైన్స్ పెట్టాడు, అయిపోయింది కదా. రైట్, ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని దీన్ని మనం ఎట్లా తయారు చేసుకోవాలి అంటే, ఇప్పుడు దీనికి ఒకటి ఇచ్చాడు ఇచ్చాడు కదా. రైట్, ఇప్పుడు సేమ్ ఈ స్క్వేర్ ఉండి ఇటువైపు రెండు వైపు ఇట్లా వచ్చింది కదా,
అయిపోయింది. దీన్ని ఇక్కడ మార్చినట్టుగా మనం ఈ బాక్స్ని ఇక్కడ మార్చాలి. మార్చాలంటే మనం ఎట్లా మార్చుతాము? సో ఇలాంటిదే ఇక్కడ తీసుకొని ఈ రెండు డాట్లకు బదులుగా ఇంకో రెండు డాట్లు పెట్టుకుంటాము. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఆప్షన్ మనకు రెండు డాట్లు లేవు కాబట్టి ఈ లైన్స్ ఇట్లోని ఇట్లా వచ్చాయి. ఇక్కడ కూడా ఏం రావాలి? 1, 2. ఓకేనా? అట్లా ఇక్కడ ఎక్కడన్నా ఉందా? లేకపోతే వీడు అన్ని మూలల్ని కలిపాడు కాబట్టి అన్ని మూలల్ని కలిపితే ఆన్సర్ వస్తుంది. ఇట్లా మనం ఆలోచించుకొని చూస్తే మనకి ఇక్కడ 1 మాత్రం ఆన్సర్ మనకి ఈజీగా కనిపిస్తుంటుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తాం. ఇక్కడికి వస్తే దీన్ని అలాగే చూడాలి. మళ్ళీ మనం ఇక్కడ చూస్తే ఒక పెద్ద సర్కిల్, రెండు చిన్న సర్కిల్, ఒక హాఫ్ సర్కిల్, ఒక మనిషి నోరు తెరిచినట్టుగా ఉన్నది. ఇక్కడికి వచ్చినాక ఏమైంది అంటే ఈ పైన ఉండేది దీన్ని పైకి రివర్స్ చేసేసాడు. ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఏం చేశాడు? ఇట్లా పైన ఉన్నదాన్ని, దీనికి దీనికి రిలేషన్షిప్ ఉంది కదా, ఇప్పుడు దీనికి కూడా ఇంకొక దానికి మనం కనిపెట్టాలి. ఎట్లా జరుగుతుంది అంటే ఈ పైన దాన్ని ఇట్లా ఓపెన్ చేసి పెట్టాడు. ఇక్కడ మనం దీని నుండి దీనికి ఏం చేయాలి? దీన్ని పైకి పెట్టాలి. పైకి చూస్తే ఆన్సర్ ఇది వస్తుంది అట్లా అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినాం. ఒక సర్కిల్ ఉంది, ఓకేనా? ఇక్కడ ఒక చిన్న స్క్వేర్ ఉంది, మళ్ళీ ట్రయాంగిల్ ఉంది. ఈ రెండో సెట్లోకి వచ్చేసరికి అంటే ఏం చేశాడు మనల్ని అంటే ఈ యొక్క ట్రయాంగిల్ తీసుకొచ్చి ఈ సర్కిల్ అంటే ఈ ఏరియాలో పెట్టేసేసాడు. అయిపోయింది. ఇక్కడ ఇట్లా జరిగింది. మరి ఇప్పుడు ఇక్కడ ఏం జరగాలి అంటే సేమ్ ఇట్లాంటి ట్రయాంగిల్లో ఇలాంటి స్క్వేర్లో ఈ జీరో తీసుకెళ్ళి ఇక్కడ పట్టేసేయాలి. ఇది మనకు ఆన్సర్ అవుతుంది. మరి ఇక్కడ ఆన్సర్ ఏదవుతుంది మనకి అంటే ట్రయాంగిల్లో జీరోని పెట్టాలి. ట్రయాంగిల్లో జీరోను, ట్రయాంగిల్లో అంటే స్క్వేర్లో జీరో రావాలి. ట్రయాంగిల్ ఉండాలి, స్క్వేర్ ఉండాలి, స్క్వేర్లో జీరో రావాలి. ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ దీనికి దీనికి మనం సంబంధం కనిపెడితే దీనికి దీనికి సంబంధం వస్తుంది. ముందు దీనికి దీనికి చూడాలి. ఏం చేశాడు? ఇగో ఈ వైపున 3 ఖాళీలు ఇచ్చాడు. ఓకేనా? 3 ఖాళీలు ఇచ్చి ఇందులో మాత్రం మనకి ఎన్ని ఇంటులు తీసుకున్నాడు, ఎన్ని ఇంటులు తీసుకున్నాడు ఇక్కడ మనకి అంటే 1, 2, 3, 6 తీసుకున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి అంటే ఏం చేశాడు? ఈ ఖాళీలు ఉన్నటువంటి 3 దాంట్లో ఇదాన్ని ఇక్కడ కాపీ, ఇక్కడ కాపీ, ఇక్కడ కాపీ చేసి దీన్ని ఖాళీకి వదిలిపెట్టినాడు. కాకపోతే ఈ మూలకు వదిలిపెట్టినాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు దీన్ని ఏం చేశాడు? ఇవన్నీ ఖాళీలు పెట్టి ఇట్లా ఈ లైన్లు ఇచ్చేసాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 3 లైన్స్ వచ్చేసేసి ఇది ఖాళీగా ఉండాలి. ఓకేనా? కాకపోతే ఈ ఖాళీ ఎక్కడ ఉండాలి? మళ్ళీ ఈ వైపు ఉండాలి. ఎందుకు అంటే ఇక్కడ ఈ ఏవైతే ఇంటూ 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 ఇంటి ఇచ్చాడో ఈ ఇంటూ ఇంటూ ఇంటి అనేటివి ఇక్కడ 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 ఇచ్చేసి దీనికి ఆపోజిట్ అంటే ఈ వైపు దీనికి కంప్లీట్ ఎదురుగా ఖాళీ పెట్టినప్పుడు మనం దీనికి ఈ ఎదురుగా ఖాళీ పెట్టాలి. అంటే ఇటు 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 డాట్స్ లైన్స్ అనేది మనకు రావాలి. సో ఇటు ఇటు లైన్స్ వచ్చి ఈ వైపు ఖాళీగా ఉండాలి. కరెక్ట్ ఆన్సర్ సి అవుతుంది. సో ఇది మనకు ఉండేటువంటి జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇంకా కూడా ఉన్నాయి. లెట్ వి సి. టైం ఎక్కువ అవుతున్నా నేను మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి బాగా చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. మళ్ళీ క్వశ్చన్స్ ఇక్కడ చదవాలి. ఇచ్చినటువంటి రూల్స్ రెగ్యులేషన్ మనం ఇంటర్ చదవాలి. సో క్వశ్చన్ నెంబర్ 21-24 ఇన్ ద పార్ట్ ఆఫ్ దట్ జామెట్రికల్ ఫిగర్స్ ఇక్కడ ఇచ్చాడు. అంటే ఇక్కడ ట్రయాంగిల్స్ కానీ స్క్వేర్స్ కానీ ఓకే ఇవన్నీ మనకి ఇచ్చేసాడు. ఓకే మై డియర్స్, ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ట్రయాంగిల్స్, స్క్వేర్స్, సర్కిల్స్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ యాజ్ క్వశ్చన్ ఫిగర్ అండ్ ద అదర్ వన్ ఈజ్ ఎమాంగ్ ద 4 ఆన్సర్ ఫిగర్. ఇక్కడ దీనికి కరెక్ట్ మనం గుర్తుపడదాం. రైట్. ఓకే, ఫైండ్ ద ఫిగర్ దట్ రైట్ సైడ్ దట్ ద కంప్లీట్స్ ద జామెట్రికల్ ఫిగర్ అండ్ ద డార్కెన్ ద సర్కిల్ ఇన్ ద యూనివర్సిటీ. రైట్. ఓకే, దీన్ని మనం చూసుకుంటే ఏది మన కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తుంది? ఎట్లా మనం ఆన్సర్ని గుర్తుపట్టాలి? ఓకే, ఇది చెప్తాను ఇక్కడ. ఓకే మై డియర్స్, వెరీ సింపుల్. ఇప్పుడు ఇది ఒక అట్టముక్క అనుకోండి. ఈ అట్టముక్కకి ఎదురుగా ఏ అట్టముక్క పెడితే కరెక్ట్ పోతుంది అంటే దీనికి సెట్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూపించగలగాలి. చిన్నపిల్లలు మనకి అదేంటిది ఆ పజిల్ బిల్డింగ్ లాగా, వర్డ్ బిల్డింగ్ లాగా అట్టముక్కలతో వేసే బిల్డింగ్ ఉంటుంది కదా, అట్లా అనమాట. సో ఇది సెట్ అవుతుంది, అది సెట్ అవుతుంది, ఇది సెట్ అవుతుంది, ఇంట్లో ఏదో ఒకటి చూసినా ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీని లోపలికి ఒకటి వచ్చింది అనుకోండి, దీనికి ఇట్లా ఉండాలి. సో రివర్స్ ఇక్కడ మనం చూస్తే ఏంటి అర్థమవుతుంది, ఏది రావాలనేది ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి దీంట్లో ఇది కరెక్టా, ఇది కరెక్టా, ఇవి రెండైతే ఎట్లా కరెక్ట్ కావు మనం చూసుకోవాలి. ఓకేనా?
నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ మనకు మిస్ అయినాయి. ఇక్కడికి ఉన్న ఇక్కడికి ఎన్ని రావాలి, ఒకటి రావాలి, రెండు రావాలి, మూడు రావాలి, ఈ మిస్ అయింది ఏది, ఇది కరెక్ట్ అవుతుందా, ఇది వస్తుందా, ఇది వస్తుంది చూడాలి. దీన్ని మనం జస్ట్ కొలుసుకొని చూసినాం అనుకోండి, ఇక్కడ నుండి ఇక్కడికి 180 డిగ్రీస్, ఓకే కదా, రైట్. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత, 90 డిగ్రీస్. ఇక్కడ నుండి ఇక్కడికి 90 డిగ్రీస్ మిస్ అయింది, ప్లస్ ఇంకొకటి అంటే ఇక్కడ మనకి మూడు మిస్ అయినాయి, రెండు ఆన్సర్ కాదు, ఓకేనా. ఈ మూడు ఉన్నాయి, ఇది ఆన్సరే, ఇది ఆన్సరే, ఇది కాదు. మరి ఈ రెండింటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది మనం గుర్తుపెట్టేటప్పుడు, దీని చుట్టూ డార్క్ ఉన్నది, దీనికి డార్క్ ఉన్నది, దీనికి లేదు, మధ్యలో సన్ ఉన్నది, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్, అట్లా గుర్తుపెట్టాలి. ఇక్కడ కూడా ఇది ఒక అట్టముక్క అనుకోండి, ఓకేనా, ఇట్లా ఉంది కదా. దీంట్లో ఏది పెడితే ఇట్లా కరెక్ట్ అవుతుంది, ఇది పెడితే కరెక్ట్ అవుతుందా, కాదు, ఇది పెడితే కరెక్ట్ అవుతుందా, ఛాన్స్ ఉంది, ఓకేనా, ఇది పెడితే కరెక్ట్ అవుతుందా, కాదు, ఇది పెడితే కరెక్ట్ అవుతుందా, కాదు, కరెక్ట్ ఆన్సర్ ఇదే. నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఓపెన్ కదా, దీంట్లో ఏ ముక్క ఇట్లా అడ్డంగా పెడితే కరెక్ట్ అవుతుంది, ఇది పెట్టొచ్చా పెట్టరాదు, ఇది పెట్టొచ్చా పెట్టరాదు, ఇది ఛాన్స్ ఉంది, ఇది ఉండదు, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీ అనమాట, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి 25 to 28 క్వశ్చన్స్ మనం చూడాలి, సేమ్ ఇక్కడ కూడా, ఇక్కడ అంతే. కొన్ని క్వశ్చన్ మనం చూస్తున్నట్టయితే, సో 25 to 20 క్వశ్చన్, దెర్ ఈజ్ ఏ క్వశ్చన్ ఫిగర్ ఆన్ దట్ లెఫ్ట్ సైడ్ అండ్ ద 4 ఆన్సర్స్ ఫిగర్స్ మార్క్డ్ ఏబిసిడి అని చేశాడు కదా, ఆర్ గివెన్ ఆన్ ద రైట్ సైడ్లో మనకి ఇచ్చేసాడు. సెలెక్ట్ ద ఆన్సర్ ఫిగర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద మిర్రరింగ్ ఇమేజ్ ఆఫ్ ద క్వశ్చన్ ఫిగర్, ఓకేనా. వెన్ ద మిర్రర్ ఈజ్ హెల్డ్ ఎట్ ఎక్స్ వై, రైట్. ఇప్పుడు ఇది కొంచెం డిఫికల్టీ కానీ ఆలోచిస్తే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక మిర్రర్ పెట్టినాం అనుకోండి లైన్గా, ఇలా ఆ మిర్రర్లో ఇది ఎట్లా కనబడుతుంది, ఇది మనం ఆలోచించి ఆన్సర్ చేయాలి, రైట్. ఇప్పుడు దీన్ని మనం మిర్రర్లో చూస్తే చూసేందుకు ఎట్లా కనబడుతుంది అనేది మనం ఆన్సర్ చేయాలి. సో ఇప్పుడు ఎక్స్ నుండి వై ప్లేస్లో మనం మిర్రర్ ఇక్కడ పెట్టేసినాం, ఇక్కడ మిర్రర్ పెట్టినప్పుడు మిర్రర్లో ఎట్లా కనబడుతుంది దీన్ని అన్నప్పుడు, ఇది పైకి ఉన్నది పైకే కనబడుతుందా, ఇటు కనబడుతుందా, ఇది ఇటుని ఇటు కనబడుతుందా, అటు కనబడుతుందా, మనం దీన్ని ఆలోచిస్తే దీంట్లో ఆన్సర్ అన్నమాట, ఓకేనా. సో టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను కొంచెం స్పీడ్ చెప్తాను, 25 క్వశ్చన్కి హాఫ్ అన్ అవర్ అయిపోయింది. ఇక్కడ కూడా అంతే, దీన్ని మనం మిర్రర్లో చూపిస్తే ఎట్లా అవుతుంది. సో ఈ సి అనేది రివర్స్ అవుతుంది, ఎక్స్ ఎక్స్ కానీ ఉంటుంది, కానీ సేమ్ ఉంటాయి, కాబట్టి దీనికి ఈ సి ఇటు కనబడుతుందా అటు కనబడుతుందా అనేది మనం ప్రయత్నం చేస్తే తెలుస్తుంటుంది, ఓకేనా. లేకపోతే ఇప్పుడు మీరు దీన్ని చూస్తున్నారు కదా, జస్ట్ అంటే మీకు ఆన్సర్ చెప్తున్నారు కానీ ఈ మొబైల్ని మీరు ఇట్లా పాస్ చేసి ఈ మొబైల్ పిక్చర్కి ఒక చిన్న మిర్రర్ దగ్గరికి మేము తీసుకెళ్ళండి, ఆన్సర్ మీకు ఎందులో కనబడుతుంది, ఓకేనా. ఇది ఎట్లా కనబడుతుంది, మిర్రర్ ఇమేజెస్ ఇవన్నీ. ఈ యొక్క టాపిక్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 29 to 32, మీరు చేయడానికి ప్లేస్ ఆపుతాను, చూసుకోండి, రైట్, పాస్ చేసుకోండి, వీళ్ళతో స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్సర్ చేసుకోండి, దీనికి చూసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇది చూసుకోండి, 27 క్వశ్చన్, నెక్స్ట్ 28 క్వశ్చన్ అయిపోయింది కదా. నెక్స్ట్ 29 క్వశ్చన్కి రండి. 29 క్వశ్చన్లు వచ్చేసి మళ్ళీ చదవండి. 29 క్వశ్చన్, వాట్ ఇస్ దట్ ద పీస్ ఆఫ్ ఎ పేపర్ ఈజ్ ఫోల్డెడ్ అండ్ పంచ్డ్ యూస్ షోన్ ఇన్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ ఫిగర్ ఆన్ ద లెఫ్ట్ సైడ్, ఇక్కడ ఒక పేపర్ మనకు చూపించేశాడు, దీనికి ఏదో ఒకటి జరిగింది, ఓకేనా. నెక్స్ట్ ఈ రైట్ సైడ్లో ఉన్నదాన్ని మనం కరెక్ట్గా సెలెక్ట్ చేయాలి, ఎట్లా, దీన్ని ఆన్సర్ చేయడానికి మనం ప్రాసెస్ ఏంటది, రైట్, లెట్ వి సీ. ఓకే, ఇక్కడ ఈ పేపర్ని పైకి అన్నాం, ఇది ఒక పేపర్ అనుకోండి, దీన్ని మధ్యలోకి మలిచి కిందిది పైకి అన్నాం, తర్వాత పేపర్ మనకి ఇట్లా అవుతుంది. ఇప్పుడు ఏం చేసినాం, ఈ వైపు తీసి ఇటు మలిపినాం, అప్పుడు పేపర్ ఎట్లా అవుతుంది, ఇలా సింపుల్గా ఒక స్క్వేర్ లాగా చిన్నగా అవుతుంది. ఇప్పుడు ఈ పేపర్లో ఈ కింది వైపు తీసి మళ్ళీ ఇటు అన్నాం, ఓకేనా, ఇట్లా అనేసినాం. అప్పుడు అన్న తర్వాత దీన్ని ఏం చేసినాం, చింపేసినాం, ఇట్లా కొంచెం ఇట్లా 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 కత్తెరతో కట్ చేసినాం అనుకోండి, ఇట్లా 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 కత్తెరతో కట్ చేసినాం అనుకోండి. ఇప్పుడు ఈ పేపర్ని ఓపెన్ చేస్తే ఈ కట్ అయినటువంటిది ఇట్లా కనబడుతుందా, ఇలా కనబడుతుందా, ఇలానా, ఇలా కనబడుతుందా. సో మనం వెరీ సింపుల్ లాజిక్, ఇక్కడ ఇక్కడ ఈ పేపర్ని మనం మడత పెడితే సేమ్ ఈ పేపర్ సేమ్ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ ఎడ్జెస్ ఉండి ఎడ్జెస్ ఈ లోపల ఎడ్జెస్ సేమ్, కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. లేదు ఇక్కడికి వచ్చినాం అనుకోండి, మామూలుగా ఒక పేపర్ని మనం ఇలా పెట్టేసినాం, ఓకేనా, పెట్టి ఈ సగం ఇటు మలిపేసినాం, ఇటువైపు మలిపేసినాం, ఓకేనా, రైట్. అప్పుడు పేపరు ఇట్లా అయిపోయింది, తర్వాత ఏం చేసినాం, ఇటు మలిసిన తర్వాత ఇక్కడ నుండి అంటే ఇట్లా సగం ఇటు ఉంది కదా, ఈ వైపు ఉన్నది ఏం చేసినాం, మళ్ళీ ఇటు అన్నాం, అన్నం తప్పుడు అప్పుడు ఇట్లా అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఏం చేసినాం అంటే కత్తెర పట్టుకొని ఇక్కడికి వచ్చి ఈ లోపల వైపు కట్ చేసి ఇట్లా అన్నాం అనుకుందాం, ఓకేనా. ఈ లోపలికి వచ్చేసి ఇట్లా కట్ చేసి ఇట్లా అన్నాం అనుకున్నాం, అంటే ఈ ముక్క తీసేసినాం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుంది, దీనికి ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కదా, ఇక్కడ 4 పేపర్లు ఉన్నాయి కదా,
అంటే ఇది ఇట్లా ఏ విధంగా తచ్చింది ఇట్లా ఓపెన్గా ఇది అన్ని వైపులు వస్తుంది అంటే ఇటు వస్తుంది ఇటు వస్తుంది ఇటు వస్తుంది ఇటు వస్తుంది నాలుగు పేపర్లకి కాబట్టి ఆన్సర్ ఏది ఇది ఆన్సర్ అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇదొక పేపర్ ఈ పేపర్ని హాఫ్ పైకి మలిపేసినాం మలిపేసిన తర్వాత ఇలా అయిపోయింది ఇలా అయిన తర్వాత మళ్ళీ ఇటు మలిపేసినాం ఇట్లా అని మళ్ళీ ఇటు మలిపేసినాం అంటే ఫస్ట్ దానిలాగా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేసినాం ఈ ఇటు వచ్చేసిన తర్వాత ఇక్కడెక్కడ రంధ్రాలు చేసినాం అంటే అన్ని పేపర్లు ఇటువైపోయి ఉన్నాయి కాబట్టి ప్రతి పేపర్కి రంధ్రం అవుతుంది ఓకేనా ప్లస్ రెండే కాబట్టి రెండే ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే అన్ని పేపర్లు వన్ సైడ్ మన ఉన్నాయి రెండే కాబట్టి ఇది కరెక్ట్ అవుతుంది అట్లా మనం చూసుకోవాలి ఓకేనా రైట్ ఇప్పుడు ఈ పేపర్ని ఇక్కడ నుండి ఇక్కడికి మలిపేసినాం ఓకేనా ఇటు నుండి మలిపేసినాం మలిపేసిన తర్వాత మళ్ళీ ఇటు నుండి ఇటు మలిపేసినాం ఆ తర్వాత ఇక్కడ ఇవి రెండు తీసినాం అప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే ఎట్లా వస్తుంది దీని ఆన్సర్ కనిపెట్టాలి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 33 to 36 వరకు ఒకసారి మనం చూసుకుందాం రైట్ ఇక్కడ ఎట్లా వచ్చేసింది ఓకే ఇది కాస్త ఈజీగానే ఉంటుంది సింపుల్గా చెప్తున్నాను ఇక్కడ ఇవి అట్ట ముక్కలు అనుకోండి ఈ అట్ట ముక్కల్ని ఇది అటో ఇటో తిప్పేసి దీన్ని ఒక చేస్తే ఒక ఆకారం అనేది రావాలి ఏ ఆకారం వస్తుంది వీటి కనిపించే దాంట్లో ఏ ఆకారం అనేది మనకు కనబడుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్క్వేర్ని పైకి వేస్తాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఈ ఇవి రెండు కలుసుకుంటాయి కలుసుకుంటే ఇది ఇక్కడ ఇది ఇక్కడ వస్తుంది అప్పుడు కింద ఒక రకంగా ఇట్లా వచ్చేస్తుంది ఇక్కడ విచ్ వన్ ఇస్ కరెక్ట్ అనేది మనం సెట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది బి అట్ట అనమాట ఓకేనా సేమ్ ఈ అట్ట ముక్కల్ని కనుక మనం ఒక ఆర్డర్లో పేలిస్తే ఇక్కడ ఏది దేని ప్రకారం వస్తుంది ఏది రావడానికి ఛాన్స్ ఉన్నది అంటే ఇవి రెండు దగ్గరికి అన్నాం అనుకోండి అయిన తర్వాత ఇది ఇది పైన పెడితే ఇది దీని ప్రకారం అయితే మనకు వస్తుంది చాలా సింపుల్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు దీనికి ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ రెండు బాక్సులు ఎట్లా ఉన్నాయి జస్ట్ ఇలా రెక్టాంగులర్లో ఉన్నాయి ఇక్కడ స్క్వేర్లు ఉన్నాయి ఇక్కడ రెండు రెక్టాంగులర్లు ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ లేని లేదు కరెక్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇదే నెక్స్ట్ వీటితో మనం ఇలా ఫామ్ చేయొచ్చు ఓకే ఇట్లా పెట్టేసేసి ఇప్పుడు ఈ అడ్డం లైన్ ఉండి ఇట్లా ఇట్లా రెక్టాంగులర్స్ ఎక్కడ నుంచి చూసుకోవాలి దీంట్లో లేదు ఆన్సర్ కాదు దీంట్లో ఉన్నది ఛాన్స్ ఉంది దీంట్లో చిన్న ఉన్నది ఇది కాదు ఇది కాదు సో వెరీ సింపుల్ ఇది ఆన్సర్ నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం అనుకోండి సో దీనికి ఒక ఫామ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి దీనికి ఏది కరెక్ట్ అవుతుంది మనకి ఇక్కడ చూసుకోవాలి ఓకే తర్వాత ఈ క్వశ్చన్లో ఇది చాలా ఈజీ లాజిక్ చాలా ఈజీ క్వశ్చన్ 37 to 40 ఏంటి లేదండి ఇప్పుడు ఈ పైన కనిపిస్తుందా ఇట్లా ఒక జే ఆకారంలో ఉండి ఇక్కడ ఇది ఒకటి ఉంది కదా సేమ్ ఇదే ఈ పిక్చర్లో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది దాన్ని మనం గుర్తుపట్టాలి ఏ పిక్చర్లో ఉంది రైట్ ఈ స్ట్రైట్ లైన్ దీంట్లో స్ట్రైట్ లైన్ ఉంది దీంట్లో లేదు దీంట్లో ఉంది దీనిలో ఉంది కాబట్టి ఇది మనకు అసలే ఆన్సర్ కాదు తర్వాత స్ట్రైట్ లైన్ వచ్చిన తర్వాత ఇది కింది వైపు లెఫ్ట్ వైపు కింది వైపు ఒక లైన్ ఉంది కదా దీనికి లైన్ ఉన్నది ఓకే ఇది కాదు మనకు ఆన్సర్ ఇట్లోనే దీనికి లైన్ ఉన్నది రైట్ ఇట్లోనే దీనికి లైన్ ఉన్నది ఓకే అంటే ఈ మూడు ఆన్సరే తర్వాత పైన ఏముండదా ఏమీ లేదు దీనికి పైన ఇటు ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు ఇది కాదు దీనికి లెఫ్ట్ సైడ్ ఉన్నది కాబట్టి ఇది కాదు ఇది కరెక్ట్ ఆన్సర్ లాజిక్ గుర్తుపెట్టచ్చు ఇంకొకటి ఏంటంటే ఇట్లా వచ్చి లెఫ్ట్ వచ్చింది ఈ మిడిల్లో ఇటు ఉంది కదా ఇది చూడండి సేమ్ దీన్ని ఇక్కడ మనం తీయచ్చు ఇట్లా వచ్చి ఇటు వచ్చేసేసి ఇది ఇటు ఉన్నది కాబట్టి ఇక్కడ మనం ఆన్సర్ బయట తీయచ్చు ఓకే నెక్స్ట్ సేమ్ అట్లాంటిదే ఇప్పుడు ఈ పైన స్క్వేర్ కాకుండా లోపల తీసుకోండి ఈ స్క్వేర్ వచ్చేసి ఇట్లా ఒక స్ట్రైట్ లైన్ వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక చిన్న ట్రయాంగిల్ ఉంది కదా సేమ్ ఇది ఇందులో ఉందా లేదు ఇందులో ఉందా ఇందులో ఉందా ఇందులో ఉందా మనం గుర్తుపట్టాలి ఎందులో ఉన్నది ఇది సేమ్ యాజ్ ఇదిగా అనేది మనం గుర్తుపట్టాలి ఎందులో ఇందులో కనిపిస్తుందా రైట్ ఇగో ఇట్లో నుండి ఇక్కడికి వచ్చింది కదా ఓకేనా హాఫ్ ఆఫ్ దగ్గర వచ్చింది కదా ఇట్లో ఇంట్లో ఇంట్లో తీస్తే ఇది ఉంది కదా నెక్స్ట్ ఇది చూసుకోవాలి దీంట్లో అది కనిపిస్తుందా వీల్ అవ్వట్లేదు దీంట్లో వీల్ అవ్వట్లేదు దీంట్లో వీల్ అవ్వట్లేదు సో ఆన్సర్ ఇక్కడ ఉంది తర్వాత ఇక ఇది చూడండి ఇట్లా వచ్చి ఇట్లా 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 వచ్చేసి ఇది సేమ్ ఇది ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర ఉంది ఎక్కడ ఉన్నది మనం ఆలోచించి చూడాలి రైట్ 1 2 3 4 ఇక్కడ ఉందా ఇందులో లేదు దీంట్లో కనిపిస్తుందా ఏదైనా ఒక మూలకి ఇట్లా పైకి వచ్చేసి ఎస్ లాగా ఉండేది ఎక్కడైనా ఉందా దీంట్లో ఉన్నదా ఇక్కడ ఇటు వచ్చి ఇటు వచ్చేసి మళ్ళీ స్ట్రైట్గా వచ్చేసి ఇటు బయటకు ఉన్నది కానీ ఇవి రెండు లోపలికి ఉన్నాయి ఇందులో లేదు రైట్ ఇది కాదు ఇది కాదు రైట్ ఇన్ ఆన్సర్ నెక్స్ట్ ఈ ఏలాగుండి ఇట్లున్నది ఇందులో ఏ పిక్చర్లో మనకు కనబడుతుంది ఏ పిక్చర్లో మనం దాన్ని చూడగలం అంటే ఆ లైన్ ఇట్లా ఉండేసేసి మనకి ఒక హాఫ్ సర్కిల్ లాగా రావాలి
సో ఇక్కడ ఆఫ్ వచ్చేసింది, దీంట్లో ఉందండి మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది అది ఎలాగ ఉండే. ఇగో ఇక్కడ ఉడితే ఇట్లా వచ్చి ఇది అంతే. సో ఇది మనకి జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్. యాక్చువల్ నేను మొత్తం క్వశ్చన్ పేపర్ ఇద్దామనుకున్నాను కానీ ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి మరి ఇంకొక వీడియో అయినా దీన్నే కంటిన్యూ చేసేస్తా, లేకపోతే దీని పార్ట్ ఇంకొక దాంట్లో చెప్పిస్తాను. రెండు వేరు వేరు ఏదో ఒకటి కంప్లీట్ వీడియో వస్తుంది, మిగతా ఈ రెండు పార్ట్ పార్ట్ చెప్పిస్తాను. ఓకేనా? రైట్, ఇప్పుడు మనం సెక్షన్ నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్తాం. రైట్, ఓకే ఫ్రెండ్స్, ఇందులో ఇప్పుడు నెక్స్ట్ ఆర్థమెటిక్ టెస్ట్ అనమాట. ఆర్థమెటిక్ టెస్ట్లో వచ్చేసి ఇఫ్ ద నంబర్ బి ఈజ్ 10% లెస్ దెన్ అనదర్ నంబర్ సి అండ్ సి ఈజ్ 5% మోర్ దెన్ 150, ఓకే దెన్ బి ఈజ్ ఈక్వల్ టు. సో దీనికి మనం ఆన్సర్ ఎట్లా చేయాలి మీరు చూసుకొని ఆన్సర్ చేసుకోండి. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ఓకేనా హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 45 ఓకే 60 and 75 ఈజ్ ఎంత వస్తుంది? వాల్యూ ఆఫ్ 0.59 డివైడెడ్ బై దీనికి ఆన్సర్ ఇక్కడ ఎంత వస్తుందో చూసుకోవాలి. ఫాస్ట్గా ఆన్సర్ చేసేయండి. వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 6-digit నంబర్ అండ్ ద గ్రేటెస్ట్ 5-digit నంబర్? దాని డిఫరెన్స్ ఎంత దానికి దీనికి మధ్యలో? ఇది నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ 7-digit నంబర్ అండ్ ద స్మాలెస్ట్ 4-digit నంబర్? దానికి దీనికి మధ్యలో ఉన్న తేడా ఎంత? రైట్. నెక్స్ట్ 46 క్వశ్చన్, సరి చూసుకొని దీన్ని ఆన్సర్ చేయాలి. తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియంలో వస్తుంది క్వశ్చన్ పేపర్. మీరు అప్లై అక్కడ అప్లై చేసుకునేటప్పుడు తెలుగు అని పెడితే తెలుగు మీడియంలో వస్తుంది. ఓకే, ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళ క్వశ్చన్ పేపర్. సో తెలుగు మీడియం పిల్లలు దీన్ని పెద్దగా డిఫికల్ట్ ఏం కాదు, మీకు సంఖ్యలు గుర్తుపట్టి ఏం చేయాలో తెలిస్తే మీకు ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకేనా? ఇది 48 క్వశ్చన్, కరెక్ట్గా చూడండి ఆన్సర్ చేయండి. రైట్, ఇది 50 క్వశ్చన్. రైట్, ఇక్కడే మీరు ఆన్సర్ చేసుకోవచ్చు. ఎంత మంచిగా ఇచ్చాడండి, ఇది స్పేస్ ఇక్కడే ఇచ్చేసాడు, ఈ స్పేస్లో మీరు ఏదైనా చేసుకోవచ్చు, బాగా ఇచ్చాడు. ఓకేనా? ఇఫ్ 15-15 / 15 × 6 = x, దెన్ ఈ ఎక్స్ వాల్యూ ఎంత? ఇక్కడ దీన్ని ఎలా చేయాలి? బ్రాడ్ మాస్ రూల్స్ పెట్టుకొని చేసుకుంటాం. సో దీన్ని ఎలా చేయాలి ఆన్సర్? నెక్స్ట్ 53 క్వశ్చన్ ఒకసారి చూడండి. ఓకే, విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్? స్పేస్ ఉంది పేపర్లో, మీరు ఇక్కడ పెన్ను పేపర్తో ఫాస్ట్గా చేయండి. పేరెంట్స్ దగ్గర ఉంటే మీ పిల్లలతో చేయించండి, వాళ్ళ టాలెంట్ ఏందో మీకు అర్థమవుతుంది. ఓకేనా? మా వాడిని మేము పంపమండి, మాకు అవసరం లేదు నవ్వదే అనుకుంటే పంపకండి, కానీ ఒకసారి టాలెంట్ చూడండి. వచ్చే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 25కి సంబంధం, 25తో ఈక్వల్ కాంది ఏది? అంటే ఇందులో ఉన్నాయి 3 25తో సంబంధం ఉంటాయి, ఒక్కటి కాదు. సో నెగిటివ్ క్వశ్చన్ కాబట్టి ఆన్సర్ చేసుకోవాలి. నెక్స్ట్ 56th క్వశ్చన్, ఈ క్వశ్చన్ చదివేసేసేసి ఆన్సర్ కనిపెట్టాలి. ఇక్కడ కూడా 57th క్వశ్చన్ కనిపెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 640 ఈజ్, దీనికి 640కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎట్లా వస్తుంది? దీనికి కూడా అంతే చూసుకుందాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ చాలా సింపుల్గా తొందరగా అయిపోయినవి. ఇక లాస్ట్ 20 క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్. ఇక్కడ వచ్చేసి మనకి పారాగ్రాఫ్ 1 ఇస్తాడు చూడండి, ప్యాసేజ్ 1 ఇస్తాడు. ఇక్కడ నుండి ఇదంతా ఒక ప్యాసేజ్ అండి, జస్ట్ 2. దీనికి వచ్చేసి ఇక్కడ ఆన్సర్స్ క్వశ్చన్కి ఈ 4 ఆప్షన్స్, ఇందులో విచ్ వన్ ఇస్ కరెక్ట్ అనేది మనం గుర్తుపెట్టాలి. అండ్ గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా ఇందులో ఆన్సర్ ఉండకపోవచ్చు, ఒక్కొక్కసారి ఎనాలిసిస్ చేస్తేనే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62 63 కూడా అంతే, 64 65, అర్థమైంది కదా? నెక్స్ట్ 66th క్వశ్చన్కి, అంటే ఈ 5 క్వశ్చన్లకి సపరేట్ పారాగ్రాఫ్ వచ్చేసింది. దెన్ అగైన్ ప్యాసేజ్ 2 హీ దర్, యా దిస్ ఈజ్ ప్యాసేజ్ 2. నౌ రీడ్ దిస్ క్వశ్చన్ అండ్ ట్రై టు ఫైండ్ అవుట్ దట్ ఆన్సర్. మళ్ళీ 67 క్వశ్చన్, మళ్ళీ దీనికి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ కూడా అంతే, యా. అయితే ఇవి ఆన్సర్ చేయడానికి ఒక లాజిక్ ఏంటంటే, ముందు ప్రశ్నలు చదవటం వల్ల బెటర్. ఇప్పుడు ఈ ప్యాసేజ్ మీరు చదవాలి, నేను చదవాలనుకుందాం. ఇప్పుడు ఏంటంటే, హేమా లే ఆన్ హర్ బెడ్ బికాజ్ షీ, హేమా అంటే ఆమె బెడ్ పైన పడుకుని ఉంది ఎందుకంటే అన్నాడు. ఓకే,
షీ కుడ్ నాట్ వియర్ ఎనీ ఆఫ్ హర్ క్లాస్ బికాస్ ఆమె తన యొక్క డ్రెస్ అనేది ఇంకా వేసుకోలేదు ఎందుకు. నెక్స్ట్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ అమేసింగ్ అనే దానికి సినానిమ్ అర్థం ఇచ్చిందండి. హేమా ఇస్ హేమా ఎట్లాంటి ఆమె, ఓకేనా, ద అపోజిట్ వర్డ్ ఆఫ్ ద డొనేట్. ఒక సినానిమ్ ఒకటి అంటే ఇది హేమానికి గురించి ఉంది. హేమా అంటే ఆమె ఒక రూమ్లో ఉన్నది, ఆమె పడుకోలేదు, బెడ్ మీద పడుకోవడం ఉన్నది, నిద్ర లేస్తలేదు, ఏదో ఉంది అంటే ఈ స్టోరీ ఏంటంటే హేమా క్యారెక్టర్ గురించి ఉంది అంటే అప్పుడు ఐడియా చేసుకోవచ్చు. ముందు ప్యాసేజ్ చదివితే అది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ ప్యాసేజ్ 3 మళ్ళీ, ఓకేనా. అయితే అట్టి ప్యాసేజ్ అనుకోవద్దు, ఇందులో సినానిమ్స్ ఆంటోనిమ్స్ ఉన్నాయి అంటే వొకాబులర్ ఉంది. నెక్స్ట్ గ్రామర్ కూడా అడుగుతాడు క్వశ్చన్స్, అంటే కొంచెం గ్రామర్ మీద కూడా మనకి పట్టు ఉండాలి, అయితేనే మనం చేయొచ్చు, ఓకేనా. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డ్యాస్ ఇఫ్ వన్ వాంట్స్ టు గెట్ రియల్ ఎడ్యుకేషన్. రియల్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకి ఏం కావాలి దీనికి సంబంధించింది. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ వర్డ్ ఈజ్ ఏ సినానిమ్ ఆఫ్, ఇక్కడ రిక్రియేషనల్ అంటే దీనికి సినానిమ్ ఏంటిది, ఇది ఒకసారి మనం చూసుకుంటే ఇలా ఈజీగా మనకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్ 4 ప్యాసేజ్ 4లో మనం చూసుకోవాలి. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా అంతే అన్నమాట, ఇలా మనకి 80 క్వశ్చన్స్ వచ్చేసాయి. సో దిస్ ఆల్ అబౌట్ దట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మోడల్ పేపర్ ఆఫ్ ఇది నవోదయ. సో ఇదన్నమాట. సో టైం ఎక్కువైంది కానీ మీ పిల్లలకి మార్క్స్ వస్తే నేను సపరేట్గా కీ దీని గురించి సపరేట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకొక 2-3 మోడల్ పేపర్ కూడా అప్లోడ్ చేస్తాను. ఓల్డ్ పేపర్లు ఇంకా ఎంతకుముందు ఎగ్జామ్లు వచ్చినవి చూడండి. మీ పిల్లలకి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 100 మార్క్స్కి 92 దగ్గర కట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. దాదాపుగా 91-92 ఎబో వచ్చిన వాళ్ళకి సీట్ వస్తుంది. కాబట్టి మీ పిల్లలకి మీరు 92 ఎబో మార్క్స్ వచ్చేటట్టు చూడండి, సీట్ వస్తుంది, ఓకేనా. రైట్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు. పేరెంట్స్కైనా పిల్లలకైనా నేను సపరేట్గా చెప్తాను. మేము ట్రైనింగ్ కూడా కోచింగ్ కూడా ఇస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు చెప్తే మేము కోచింగ్ ఎలా ఉంటుంది మా ఆన్లైన్ కోచింగ్ కూడా చెప్తాం, ఓకేనా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.